हाय फ्रेंड्स वेलकम टू प्रवि व्लॉग्स नेनु वंकाय मुनगा करी चेस्तुन्नानु चूडंडी पैन लो आयिल वेसाका आयिल लो आवालु मिनपप्पु जीलकर्र वेसी वेयिंचुकोवाली अभी वेगिन तर्वात पच्चिमिर्ची आनियन्स करिवेपाकु टमाटालु कूडा वेसी वेयिंचुकोवाली कोद्दिगा पसुपु कूडा अंदुलो याड चेयाली टमाटोस वेसिन तर्वात चूडडानिकि चाला कलरफुल गा उंदि कदंडी इवि वेगुतुन्नायि फ्राई अवुतुन्नप्पुडु ओकसारि बागा कलपालि नाकैते चाला चाला कलरफुल गा कनिपिस्तुंदि चाला बागुंदि चूडडानिकि ई फ्राई चेस्तुन्नप्पुडु इंत कलरफुल गा उंटे इंका करी चेसाक एंत टेस्टी गा उंटुंदो मीरु कूडा ट्रई चेयंडि टमाटोस फ्राई कोद्दिगा साल्ट वेद्दाम कोद्दिगा साल्ट वेसुकोंडि साल्ट वेसाक ओकसारि कलपंडि ई मुक्कल्नि बागा पट्टालि कदा ఒక్క 5 నిమిషస్ బాగా ఫ్రై చేయండి చూడండి బాగా మగ్గిపోయాయి ఇది మగ్గిన తర్వాత मनम वंकाय तीसुकोनी इला मुक्कलगा कट चेसुकोनी साल्ट वाटर लो वेसुकुन्नामु अंटे नीळ्ळल्लो कोद्दिगा उप्पु वेसि वंकायल्नि कट चेसि इला मुक्कलु वेस्ते इवि तेल्लगाने उंटायि फ्रेश्गा लेकपोते नल्लगा अयिपोतायंडि इवि नेल्लूरु वंकायलंडि मेमु पेंचलकोन नुंडि वच्चेटप्पुडु तेच्चुकुन्नामु किलो 100 रूपीस चाला टेस्टीगा उंटायि इवि सो तेच्चुकुन्नामंडि ई वंकाय मुक्कल्नि कूडा इंदुलो वेसेयालि चूडंडि ఈ విధంగా వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుతున్నాం ఒకసారి కలిపేసాం చూడండి ఈ వంకాయ ముక్కలు కూడా బాగా వేగాలి పచ్చ పచ్చగా ఉంటే స్మెల్ వస్తుంది తినలేమండి సో వేయించాలి ఒక 5 నిమిషస్ వరకు ఇది మొత్తం ఉడికే లోపు మనము మునగాకుని తీసుకొని మునగాకుంటుంది కదా ఆకుని తీసుకొని వాటర్ లో కొద్దిగా salt వేసి ఇలా ఉడకబెట్టాలండి ఇలా ఉడకబెట్టించుకోవాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కలు మీకు ఫ్రై అవ్వలేదు అనిపిస్తే మాత్రం మనము మునగా ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొద్దిగా వేయొచ్చు అంటే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ క్వాంటిటీ వేస్తే చాలు ఉడికిపోతుంది త్వరగా కర్రీ ఉడుకుతుంది చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంది ఇదైతే ఉడికిపోయిందండి ఈ వాటర్ ని అండ్ లోకల్ ఉన్న వాటర్ లో ఉన్న టమాటోస్ వంకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా అది పక్కకి తీసేసి దాన్ని ఎనుపుకోవాలి ఇదిగోండి వేరే దబర్లోకి తీసుకున్నాను వంకాయ ముక్కలు టమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పోపు వేసాను కదా అదంతా ఆనియన్స్ కూడా ఉన్నాయి చూడండి వాటర్ మాత్రం ఇందులోనే ఉన్నాయి ఈ వాటర్ ఎనిపేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ చేస్తా ఇది ఎంపుతున్నాం కదా గ్రేవీ లాగా అందులో వేసేసి దాంతో పాటు ఉడకబెట్టిన మునగాకు కూడా అందులో వేసేయాలండి చూడండి ఎంపుతున్నాను ఎనిపేసిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎనిపేసాను ఎలా వచ్చిందో ఇందులో మునగాకు కూడా వేసుకొని ఇంకోసారి ఎనపాలి చూడండి మునగాకు కూడా వేసి ఎనిపేసాను అండ్ ఇందాక మనం వాటర్ సెపరేట్ గా తీసి పెట్టుకున్నాం కదండి ఈ వాటర్ ని కూడా ఇందులో వేసి కలిపేసేయాలి చూడండి వేసేసాను వాటర్ కూడా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయాలి ఇందులో వేసి కలిపేసాను కలిపేసిన తర్వాత ఒక పౌడర్ వేసుకోవాలండి ఇందులో అదేంటో చెప్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో
ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పౌడర్ అండి ఇది ఎండుమిరపకాయలు ధనియాలు నూనె లేకుండా వేయించి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఒక్క పొంగు వచ్చాక ఈ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసి కలిపేసి 5 మినిట్స్ బాయిల్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయాలండి చూపిస్తాను చూడండి బాయిల్ అవుతుంది నేనైతే salt అండి స్టార్టింగ్ లో వేసుకున్నా కదా ఆ salt సరిపోయింది ఎందుకంటే మునగాకులో కొద్దిగా salt వేసి ఉడకబెడతాం కాబట్టి ఆ కొద్దిగా అండ్ నేను ఫ్రై చేసేటప్పుడు వేసుకున్న salt రెండు ఈక్వల్ క్వాంటిటీ వచ్చేసాయి సో టేస్ట్ అయితే సరిపోయింది అండ్ ఇప్పుడు మనము